అందరికీ నమస్తే అండి. ఈనాడులో వచ్చిన వార్తలను మనం ఇందాక విశ్లేషించుకున్నాం. ఇప్పుడు ఒకసారి సాక్షి ఆంధ్రయోతిలో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా సాక్షిలో కింద వచ్చే సైడ్ లైన్స్ చూస్తే ఈడీ విచారణ వాయిదా వేయాలి. ఈడీ ఎదుట గురువారం హాజరు కావాల్సిన సోనియా విచారణ కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమెకు ఇన్ఫెక్షన్ సోకింది కాబట్టి, పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకింది కాబట్టి ఆమె విచారణకు హాజరు కాలేను అని చెప్పారు. తర్వాత జీవితకాల కనిష్టానికి రూపాయి డాలర్ మార్కంలో రూపాయి విలువ కొత్త కనిష్ట స్థాయికి చేరింది. 27 పైసలు క్షీణించి $78 తాకిందంట. $78.40 ఉందంట రూపాయి విలువ. చీపురు చేతపట్టిన మర్ము. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఒడిశాలోని పురంధేశ్వర శివాలయ ప్రాంగణాన్ని చీపురు పట్టి శుభ్రం చేశారంట. DHFL బడా స్కామ్ ఇవన్నీ జరిగాయి చెప్పుకున్నవి. షిండే సేన కమలం వైపు, ఠాక్రే ఇంటి వైపు. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం గురించి ఇందాకే మనం చెప్పుకున్నాం. సంకీర్ణ ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి వెనతో పెట్టిన విద్య. 2018లో మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగే కూల్చారు. మధ్యప్రదేశ్లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వాళ్లకు అనుకూలమైన చౌహాన్ గారిని మళ్ళీ కుర్చీ ఎక్కించారు. ఆ తర్వాత మణిపూర్ అనుకుంటా 2018లో మళ్ళీ సేమ్ మణిపూర్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా కూల్చారు. తర్వాత అదే సంవత్సరం చివరి 2019లో అనుకుంటా కర్ణాటకలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని, కుమారస్వామి గారు సీఎంగా ఉంటే ఆయన్ని కూల్చి కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని బీజేపీ ప్రభుత్వం యడ్యూరప్ప గారు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వాలు కూల్చడం బీజేపీకి వెనతో పెట్టిన విద్య. సో మహారాష్ట్ర కొంచెం లేట్ అయింది అంతే, కానీ కూలిపోవడం మాత్రం ఖాయం. ఎక్కడ సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా అక్కడ బీజేపీ వాళ్ళు తిష్ట వేస్తారండి. వ్యవస్థలు వాళ్ళ చేతిలో అలా ఉన్నాయి. ఏపీ అట్ ద రేట్ గ్రీన్ పవర్, కాలుష్యానికి దూరంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి. ఏపీలో 30,000 మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు. స్థానికంగా భారీ ఉపాధి, ప్రతి 3 వాట్లకు ఒక జాబ్. భూములు ఇచ్చే రైతులకు ఏటా ఎకరానికి 30,000 లీజు, మొత్తం 90,000 ఎకరాలు అవసరం. అందరూ అంగీకరిస్తేనే నీటి వసతి లేనివి సేద్యానికి అనుకూలంగా లేని చోట గ్రీన్ ప్రాజెక్టులు, రైతులకు స్థిరమైన ఆదాయం, ఆర్థిక వ్యవస్థకు ఊతం. ఓకే, సాక్షిలో రాశారంటే నిజమే. గ్రీన్ అంటే ఇది గ్రీన్ పవర్, ప్రకృతి సిద్ధంగా కాలుష్యానికి దూరంగా. ఇది మంచి ఆలోచనే, ఆలోచన మంచిదే. కాకపోతే ఇది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడో 2017 నుంచి ఊదర కొడుతూనే ఉన్నారు. అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు కూడా అవ్వట్లేదు. గత 5-6 సంవత్సరాల నుంచి ఈ విషయాన్ని ఊదర కొడుతూనే ఉన్నారు. ఎంఓయూలు కుదుర్చుకుంటారు కానీ అవ్వదు, పేపర్లో మాత్రం రాసేస్తారు. చంద్రబాబు గారు సీఎంగా ఉంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తారు పాజిటివ్గా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి సాక్షిలో రాశారు, కానీ అది కార్యరూపం దాల్చడానికి చాలా టైం పడుతుంది. ఇంటర్లో 61% ఉత్తీర్ణత. ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పేస్కేల్, కొత్త జీతాల చెల్లింపునకు సర్వం సిద్ధం. ఓకే, ఓవరాల్గా సాక్షిలో వచ్చిన వార్తలు ఇవే ఉన్నాయి. మొదటి పేజీ చెప్పుకున్నాం కదా, చాలు సాక్షిలో, ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. కానీ ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇచ్చారు. సీన్ రివర్స్, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు అలాగే అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అధికారులు పోలీసులు కూడా నిజాలు తెలుసుకుంటున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగడం లేదు, అధికార పార్టీకి వ్యతిరేకంగా కేసులు పెట్టడానికి కూడా వెళ్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్తనైతే ఇచ్చారు. మొదలైన ధిక్కారం, రూల్స్ ప్రకారం పోదామనే దిశగా కదలికంట. ఉద్యోగుల్లో కదలకు వచ్చిందంట అధికారుల్లో. గడపలో తిరుగుబాటుపై తిరుగుబాటుతో వైఖరిలో మార్పు. తమకు కూడా చిక్కులు తప్పవన్న ఆందోళన. వైసీపీ కార్పొరేటర్లపై కేసు పెట్టిన 7 పోలీసులు బదిలీకి వెరవక వైసీపీ నేతలను బుక్ చేసిన కోనసీమ ఎస్పీ, శ్రీకాకుళంలో నిరసనగా టీచర్ రాజీనామా. 7లో భూ కబ్జా ఆరోపణలపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కొట్టిన 2 వైసీపీ కార్పొరేటర్లపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదం, అమలాపురంలో హింసరేపిన వ్యవహారంలో వైసీపీ నేతలను ఎస్పీ బుక్ చేశారు. పైనుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చివరకు బదిలీ చేస్తామని బెదిరించినా రూల్స్ ప్రకారం పోయి వాళ్ళపై కేసులు నమోదుకు ఆదేశించారు. ఆ తర్వాత అన్నట్టే ఆయనపై బదిలీ వేటు పడింది. శ్రీకాకుళంలో ఓ ప్రభుత్వ టీచరు స్థానిక వైసీపీ నేతను బాహాటంగానే వ్యతిరేకించి నిరసనగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బాపట్లలో ఓ దళిత టీచరు తన ఇంటికి దారి లేకుండా చేసిన స్థానిక వైసీపీ నేతలపై తాడేపల్లి వరకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. అంటే ఓవరాల్గా ప్రభుత్వ ఉద్యోగుల్లో, టీచర్లు, ఉద్యోగులు, పోలీసులు అందరిలో కూడా వైసీపీ నాయకులంటే భయం పోతుంది.
స్వేచ్ఛగా నిజం కోసం పోరాడడానికి ముందుకు వస్తున్నారు అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ఆంధ్రజ్యోతిలో ఇచ్చారన్నమాట. అధికార పార్టీ నేతలు ఏది చెప్పినా అధికారులు తల ఊపే పరిస్థితి మారుతున్నదా, అడ్డగోలుగా సర్కారు చర్యలకు ఒత్తాసు పలికే వైఖరి వీడుతున్నారా, ఇన్నాళ్ళు పెద్దల ఫోన్ కాల్కు ఉలికిపడిన వారిలో ఇప్పుడిప్పుడే భయం తొలగిపోతున్నదా, రూల్స్ ప్రకారం పోదామనే ధోరణిలోకి వస్తున్నారా అని ఓవరాల్గా ఇచ్చారనమాట. నిజానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి మనం కొంచెం చెప్పుకోవాలంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే 5 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు తెలుసు, టీచర్లకు తెలుసు, పోలీసులకు తెలుసు. ఆ 5 ఏళ్లలో కూడా చివరి సంవత్సరమో సంవత్సరంన్నర వదిలేస్తారు. పొలిటికల్ సీజన్గా ఉంటుంది కాబట్టి, యాక్టివ్గా ఉంటారు కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయాలి, తప్పదు. కానీ మొదటి 3-3.5 సంవత్సరాలు మాత్రం ప్రభుత్వం ఏం చెప్తే చేయాల్సిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది, కొత్తదేమీ కాదు ఈ వ్యవహారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే జరుగుతోంది. కాకపోతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారుల్లో కాస్త ఆత్మరక్షణ అంటే ఏమంటారు దాన్ని, ఆత్మగౌరవానికి తగ్గట్టు పనిచేసేవాళ్ళు, స్వేచ్ఛగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ కొంత కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. అదే తేడా రెండింటికి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారుల మీద, ఉద్యోగుల మీద, పోలీసుల మీద ఆ నాయకుల స్వారీ కొనసాగింది. ఇప్పుడు కూడా ఆ స్వారీ కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ ఉంది, అంతే తేడా. ఇప్పుడు నిబంధనలు, రూల్స్ అన్నీ పక్కన పెట్టేసి మరీ ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. టీడీపీకి వైసీపీకి పెద్ద తేడా ఉండదు ఈ విషయంలో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అలాగే చేస్తారు. కాకపోతే వైసీపీ మరింత ఒక రకంగా బరి తెగించిందో అనుకోవచ్చు, ఎక్కువ చేస్తుందో అనుకోవచ్చు. ఉద్ధవ్ ఇంటికి తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకి మద్దతుగా గవర్నర్కు 34 మంది ఎమ్మెల్యేలు లేక, వీరిలో 4 సరే ఇది చెప్పుకున్నాం అలాగే ఇందాకే. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. లక్షలే లక్షలు ఆర్ఎన్బి శాఖలో బదిలీల బేరం. చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత, ఆర్ఎన్బి భవన్ పక్కనే మరో ఆఫీసు, నేత బావమరిది, ఇద్దరు అధికారుల మకం. జిల్లాల వారీగా వేలంపాట, జాబితా తయారీ, నేషనల్ హైవే పోస్టులకు భారీ డిమాండ్, ఎస్ఈ పోస్టుకు ఏకంగా 40 లక్షలు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు. ఏఈ పోస్టుకు 5 లక్షలు, డిఈకి 10 లక్షలు, ఈఈకి 30 లక్షలు, ఎస్ఈకి ఏకంగా 40 లక్షలు. ఆర్ఎన్బి శాఖలో బదిలీలకు అధికార పార్టీ నేత ఖరారు చేసిన రేట్లు ఇవి. ఆర్ఎన్బి భవన్ పక్కనే ఆఫీస్ తెరిచి మరీ వేలంపాట మొదలుపెట్టారు. బావమరిది ఇద్దరు జూనియర్ అధికారులతో కలిసి వ్యవహారం నడిపిస్తున్నట్టు సీఎంకు ఫిర్యాదులు వెళ్ళాయి. ఇవి బదిలీల్లో లక్షలు దండుకోవడం ఇది సహజమే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇది కూడా జరుగుద్ది. బదిలీలున్నాక లక్షలు దండుకుంటారు అధికార పార్టీ వాళ్ళు. ఏ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖలో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు ఇవేం జరగలేదంటారా? జరగలేదా? ఎక్కడెక్కడ జరిగాయో ప్రూఫ్లతో సహా చెప్పాలా? సో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ నాయకులు అధికారంలో ఉన్నా సరే, వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెడతారు కోట్లు కోట్లు కాబట్టి అవకాశం అందినప్పుడు వెనకేసుకుంటారు. కాకపోతే కొంచెం కొంతమంది బరి తెగించి అన్నీ వదిలేసి ఓపెన్గా ఓపెన్ కౌంటర్లు పెడతారు, కొంతమంది సీక్రెట్ కౌంటర్లు పెడతారు. అప్పట్లో టీడీపీ మంత్రుల మీద ఎంతమంది మీద ఆరోపణలు వచ్చాయి? పెద్దపాటి పుల్లారావు గారి మీద ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవసాయ శాఖ చూస్తున్నందుకు, విద్యుత్ శాఖ అప్పుడు చూస్తున్న మంత్రి గారి మీద ఆరోపణలు వచ్చాయి, గంటా శ్రీనివాసరావు గారి మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి, అందరి మీద వచ్చాయి. సో ఇప్పుడు కూడా కొంచెం ఓపెన్ ఎక్కువైంది. ఇంటర్లోనూ ఉసూరే, తగ్గిన ఉత్తీర్ణత శాతాలు. అమ్మఒడిపై మడమ తిప్పారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు లేవు, వీటి కోసం 5 లక్షల మందికి ఆప్షన్లు, అందరికీ 13,000 నగదే జమ. విద్యార్థులకు లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అమ్మఒడి వద్దు అనుకుంటే వాళ్ళకి ల్యాప్టాప్లు ఇస్తాము అని. ఆ ల్యాప్టాప్లు ఇవ్వట్లేదంట, అమ్మఒడి 13,000 ఇస్తారంట. మడమ తిప్పారు. రొమ్ము క్యాన్సర్కు ఈజీగా చెక్, ముందస్తుగా గుర్తించే రక్త పరీక్షను అందుబాటులోకి తెచ్చిన అపోలో ఆసుపత్రి. అమెరికాలో నల్లగొండ యువకుడి హత్య, నల్లజాతీయుడి కాల్పుల్లో యువ ఇంజనీర్ సాయి చరణ్ మృతి. ఓవరాల్గా ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.